ఇంతకుముందు మీరు చూసినట్టు ప్యాకింగ్ అయి వచ్చిన రొయ్య పిల్లలను ఆ నీటితో పాటు ఈ టబ్లో వేస్తారు. దానివల్ల ఏంటంటే టబ్బు నీళ్లు మొత్తం ఫుల్గా నిండిపోవడం వల్ల ఆ నీటిని ఇప్పుడు చెరువులోకి పచ్చటి పైప్ ద్వారా ఈ భవాని చెరువులోకి వదిలేస్తున్నారనమాట నీళ్ళన్నీ కూడా. ఇలా మొత్తం చెరువులోకి వదలాలంటే ముందు ఇక్కడ ఏంటంటే ఈ బకెట్ను చూసారా, దానికి చిన్న రొయ్య పిల్ల కంటే చిన్న సైజులో ఉన్న ఒక హాపాన్ని కడతారు ఆ బకెట్ చుట్టూ. దానికి ముందుగా ఫస్ట్ కన్నాలు పెడతారు, చిన్న చిన్న హోల్స్ పెడతారు. హోల్స్ పెట్టిన తర్వాత ఆ హాపాల నుంచి రొయ్య రాకుండా ఓన్లీ వాటర్ మాత్రమే ఆ బకెట్లోకి వస్తాయి. అప్పుడు ఆ బకెట్లో నుంచి వాటర్ పైప్ ద్వారా చెరువులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ప్రాసెస్. దీనివల్ల ఏంటంటే టబ్లో నీళ్లు బకెట్లోకి వస్తాయి.